జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో దేశవ్యాప్తంగా వచ్చిన నా పిల్లలందరూ స్త్రీ పురుషులనే భేదం లేకుండా శుభ్రపరచటంలో కానీ ఆహారం వండి వడ్డించటంలో కానీ టాయిలెట్స్ పరిశుభ్రపరచటం కానీ మంచినీళ్ళు ఇవ్వటం కానీ మంచి భోజనం పెట్టడం కానీ అమితంగా కష్టపడ్డారు అని తండ్రిగా వారికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వేలాది మందికి ఈ పనులు చేయాలి అంటే చాలా కష్టం. ఈ పాటలో రైతు పొలం దున్నుతున్నాడు, విత్తనాలు చల్లుతున్నాడు, వర్షం వచ్చినా బాధపడతాడు, వర్షం రాకపోయినా బాధపడతాడు, కష్టపడిపోయాను అని అనుకుంటాడు, కష్టపడ్డాడు, పొలం దున్ని నీళ్లు చల్లి విత్తనాలు విత్తిన రైతే అతని కష్టమే పెద్దది అని మనం అనుకుంటే దేవుడు ఎంత కష్టపడ్డాడు. నువ్వు విత్తిన గింజను మొక్కను చేసి ఆ మొక్కకు వందలాది గింజలను పూయించి కాయించి నీ కడుపు నుండి అంతటి ఆహారాన్ని ఆకుకూరలు కూరగాయలు మాయనిస్తున్నాడే. నీవు మొక్కనే విత్తావు, ఆయన గింజలను కాయిస్తున్నాడు. నువ్వు మొక్కలే విత్తావు, ఆయన పళ్ళను పుట్టిస్తున్నాడు. నీకు లేనిది ఏముంది ప్రకృతిలో చెప్పండి. మొదటి మానవుడు పుట్టకముందే మనిషికి ఏం కావాలో శరీరానికి రకరకాలైనటువంటి టేస్ట్లు ఉన్నాయి, ముక్కుకి వాసనలు కావాలి, చెవులకు ఇంపైన శబ్దాలు కావాలి, కళ్ళకు రంగురంగుల ప్రపంచం కనిపించాలి, నోటికి ఎన్నో రుచులు కావాలి, నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు శరీరములో ఉన్న ప్రతి అవయవానికి కోరికలున్నాయి. ఆ కోరికలు తీర్చేవాడు దేవుడే. నీవు పడిన కష్టానికి మనసు విరిగి ఆత్మహత్య చేసుకుంటానంటావు, మరి ఆయన పడిన కష్టం? అంత కష్టపడిన దేవుడు తన కొరకు బ్రతకమని బ్రతుకునిచ్చి భూలోకానికి పంపించిన నువ్వు తన కోసం బ్రతకమని అమ్మ కడుపులో పుట్టించి రంగుల ప్రపంచానికి రప్పించి తన కోరిక తీర్చమని నిన్ను సృష్టిస్తే ఊహ తెలిసినప్పటి నుంచి మనిషి ఎవరి సంతోషానికి బ్రతుకుతున్నాడు అనేది ఆలోచించండి ఒకసారి. పుట్టినప్పటి నుంచి ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం కట్టుకుందాం,
ఈ ఆలోచనలే తప్ప పరలోకముందున్న తండ్రి బ్రతుకునిస్తే బ్రతుకును అనుభవించిన మనిషి దేవుడా నీ కొరకు నేను చేయాలి అని 800 కోట్ల మంది ప్రపంచ జనాభాలో ఏ ఒక్కరైనా దేవునితో చెప్పగలుగుతున్నారా ఆలోచించండి అక్రమస్తులు కూడబెట్టాలి అనుకుంటారు దురాక్రమణ కొరకు యుద్ధాలు చేయాలి అనుకుంటారు తోటి సమాజాన్ని హింసించడానికి హత్యలు మానభంగాలు ఘోరాలు నేరాలు చేస్తున్నారు దేవుడు నన్ను లోకానికి ఎందుకు పంపాడని ఏ ఒక్కడైనా కాసేపు నిలబడి ఆలోచించగలుగుతున్నాడా మీరు చెప్పండి ఏదో క్రైస్తవ బోధ అని దీన్ని అనకండి ఇది క్రైస్తవ బోధ కాదు నీతి బోధ మంచి బోధ దేవుణ్ణి నమ్ముకోండి అనే బోధ కాదు దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుడు మీకు ఏంటేటో ఇస్తాడని చెప్పే బోధ కాదు దేవుని మనసరిగి దేవునికి ఏం చేయాలి నేను పుట్టినందుకని అనాలి సూర్యుడు ఉదయిస్తున్నాడు వెలిగిస్తున్నాడు వేడిస్తున్నాడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు దేవుడు వలన కలిగినవి దేవుడు మాట ద్వారా సృష్టించాడు దాన్ని మన నుండి సూర్యుడు ఏం కోరుకున్నాడు ఈ రోజున ఆలస్యం అయ్యాడా ఈ రోజున తిరగడం మానేశాడా ఈ రోజున మండడం మానేశాడా మన బ్రతుకులో మనకున్నది 60-70 సంవత్సరాలు సూర్యుని ఆయుష్కాలం ఎంతో తెలుసా సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అంటుంది లోకం నీ ఆయుష్కాలం 60-70 ఏళ్ళే ఈ చిన్న ఆయుష్కాలంలో దేవుని కోసం నువ్వేమీ చేయవు దేవుని దయ వలన దేవుని కొరకు దేవుని పని నిమిత్తం జన్మించిన నీవు 60-70 ఏళ్లలో మరలా 60-70 ఏళ్ళు నీ బ్రతుకు కోసమే నువ్వు ఆలోచనలో ఉంటావు బడంటావు కళాశాల అంటావు విశ్వవిద్యాలయం అంటావు చదువు అంటావు ఉద్యోగం అంటావు పెళ్ళంటావు పిల్లలంటావు ఇల్లంటావు అయిపోయింది నీ ఆయుష్కాలం 60-70 ఏళ్ళు అయిపోతాయి తర్వాత చేస్తావు ఏం లేదు నీ బ్రతుకు వలన దేవునికి కలిగింది లేదు ఒరిగింది లేదు ఉద్యోగం అంటావు ప్రభుత్వం ఇచ్చిన 60 ఏళ్ళు ఉద్యోగం చేసుకుంటూనే బ్రతుకుతావు దేవుని కోసం కాదు నీ కోసం నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం మరి దేవుని కోసం బ్రతకవా సూర్యుని పుట్టించిన దేవుడు 1500 కోట్ల సంవత్సరాలైనా ఇప్పటికీ వెలుగు తగ్గక వేడు తగ్గక ప్రకాశిస్తూనే ఉన్నాడే దానికి భాష లేదు అన్నీ ఉన్న నిబ్బు ఏం చేయగలుగుతున్నావు ఆలోచించగలవు పని చేయగలవు ఆలోచించ ఎన్నో ఆలోచించి దేవుని కొరకు చేయాలి కొన్ని వేల మంది దేశం నలుమూలల నుంచి వచ్చిన పిల్లలకు నా పిల్లలైన అనేక మంది కష్టపడ్డారండి 15 రోజులు కష్టపడ్డారు రాత్రి పగలనకుండా
అందుకే వాళ్ళు ఏ ఒక్కరికి ఏ లోటు లేకుండా చూసుకున్నారు అది దేవుని కొరకు మనిషి పడిన కష్టం దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు వాళ్ళంతా ఆ వాక్యం వాళ్ళలో ఫలించి అభివృద్ధి పొందాలి అంటే వాళ్ళకి దేవుని వాక్యం బాగా నేర్పించాలి ఆ నేర్పించటం కోసం వారికి ఆకలి గాని దప్పిక గాని విశ్రాంతి గాని అన్ని నూటికి నూరు పాళ్ళు సమకూర్చారు నా పిల్లలు దేవుని కష్టం దేవుని కొరకు మనిషి పడిన కష్టం అది చంద్రుడు కాంతినిస్తున్నాడు సూర్యుని దగ్గర తీసుకొని నాకు కాంతి లేదు నేను ప్రకాశించలేను అని మనలాగా పని చేయడానికి కారణాలు చెప్పదు చంద్రుడు సూర్యుని నుంచి వెలుగు తీసుకోవాలి ఆ వెలుగును చల్లగా మానవాళి బ్రతుకులకు ఆహ్లాదం కలిగించే వెన్నెల కురిపించాలి దేవుడు పెట్టిన ఆజ్ఞ చంద్రుడికి ఒక చెట్టు పుడుతుంది ఎన్నో పళ్ళు వస్తాయి అది తినడానికి కాదు నీకు తినిపించడానికి ఒక మొక్క ఉంటుంది ఎన్నో పూలు కోస్తాయి పూలు పోస్తాయి ఎన్నో సువాసనలు వెదజల్లుతాయి ఆ మొక్కలు అనుభవించడానికి కాదు నువ్వు అనుభవించడానికి కోడి గొర్రె మేక పక్షి భూమి మీద చతుష్పాద జంతువులు అన్నీ నీకు మాంసాహారంగా తీసుకుంటున్నావు అవి పుట్టింది నీకు ఆహారం కావాలని నీవు నాన్ వెజ్ తినాలని పంచభూతాల్లో ఏది పుట్టినా అది మనిషిని సంతృప్తిపరచడానికి ఆనందపరచడానికి దేవుడు ప్రకృతికి శాసించాడు ఆజ్ఞాపించాడు ప్రకృతి అలాగే మానవుల పట్ల విధేయత కలిగి బ్రతుకుతున్నాయి ఫలాలు ఇస్తున్నాయి మీరు ప్రకృతి కంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు అడిగాడు ఆ మేము శ్రేష్ఠులమే తండ్రి మాకు భాష ఉంది జ్ఞానం ఉంది ఆలోచన ఉంది అని చెప్తారు మరి నా కోసం మీరేం చేస్తున్నారని అడుగుతాడు మీకోసం నేను ప్రకృతిని అంతా చేశానే మీకోసం ప్రకృతిని చేశాను కోట్ల సంవత్సరాలుగా ప్రపంచంలో పుట్టుకొస్తున్న కోట్లాది మంది మనుషులు ఆకలిని రుచులను ఆనందాన్ని తీర్చే ఈ ప్రకృతి నీవు బ్రతికే ఈ కొద్ది కాలం నీ దేవుని కొరకు నువ్వేం బ్రతుకుతున్నావు ఎప్పుడు నీ ఇల్లే ఎప్పుడు నీ భర్తే ఎప్పుడు నీ భార్యే ఎప్పుడు మీ చదువులే ఎప్పుడు మీ ఉద్యోగాలే ఎప్పుడు మీ తిండే మీ బ్రతుకు మీకోసం మీరే బ్రతుకుతుంటే 800 కోట్ల మంది ప్రజలు దేవుడు తెలియక మోసలో ఉన్నారు మోసలో పడిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి చెప్పేవారు ఎవరు లేరు మరి వాళ్ళకి చెప్పరా మీరు మీ ప్రక్కింటి వారికి మీ పొరుగింటి వారికి మీ స్నేహితులకు మీ బంధువులకు మీరు నమ్ముకున్న మీ దేవుడి గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారా క్రైస్తవులను అడుగుతున్న ప్రశ్న ఆదివారం గుడికి రావటం ఆశీర్వాదం తీసుకోవడం విడిచిపెట్టగానే ఇంటికి పోవటం మరలా ఆదివారం గుర్తొస్తాడు దేవుడు అది వెళ్ళాలి అని ఇష్టపడిన వాళ్ళకి మాత్రమే ఆదివారం అయితే నేను ఎందుకు వెళ్ళాలి అనుకునేవాళ్ళు లేరా ప్రపంచ మనుషులందరూ అలాగే అనుకుంటున్నారు నేను ఎందుకు వెళ్ళాలి ప్రపంచ దేశాలలో అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ స్విట్జర్లాండ్ కానీ
క్రైస్తవ దేశాలు అంటారు వీళ్ళని, క్రైస్తవులు అంటారు, కానీ వాళ్ళు క్రైస్తవులు కారు. మాకు దేవుడే అవసరం లేదంటున్నారట ఈరోజు వాళ్ళంతా. మాకు దేవునితో పనేంటి అని అడుగుతున్నారు వాళ్ళు. దేవుడు మాకేం చేశాడని, మేము వండుకున్నాం, మేము తింటున్నాం, మేము పండించుకున్నాం, మేము సమకూర్చుకుంటున్నాం, మేము కొనుక్కుంటున్నాం, దేవుడు చేసింది ఏముంది అంటున్నాడండి మనిషి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని కోసం పుట్టారన్న నిజాన్ని తెలుసుకోక వాళ్ళకిష్టమైన పని చేస్తున్నారు. అవును కదండి, అదేనండి మీరు విన్న పాటలోని సారం. బాగా మండే సూర్యుని సూర్యునితో గొడవ పడుతున్నాడండి రైతు. మా ఒంట్లో చెమట పడుతుంది, కష్టపడితే మా కోసం తినడానికి, కానీ నేలకు వర్షం పట్టడం లేదు అంటున్నాడు. పురుగుల మందు తాగడానికి వెళ్ళాడు. ఎంత చిన్నదానికి కష్టపడిపోతావా, చచ్చిపోతావా? పెద్ద పెద్ద వర్షాలు పడితే తట్టుకోలేవు, అలానే ఎండలు కాస్తే తట్టుకోలేవు, అలానే చలి వేస్తే తట్టుకోలేవు. సామాన్యమైన సాధారణ జీవితాన్ని కలిగిన మానవ శరీరం దేనిని తట్టుకోలేక నిందించడానికి దేవుడు ఉన్నాడు. ఆయన మాట వినడానికి మనిషి లేడు. నిందించడానికి దేవుడున్నాడు, ఆయన మాట వినటానికి భూమి మీద మనిషి లేడు. ఎంత కష్టపడ్డాడు ఆయన. కోట్ల సంవత్సరాలు కష్టపడిన తర్వాత దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడని బైబిల్లో ఉంది. ఆదికాండం 2 వచనం. దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. దినం అంటే 24 గంటలు ఒక దినం కాదు, యూనివర్సల్ డే అంటారు దాన్ని. ఎర్త్ డే కాదు, ఎర్త్ డే అంటే 24 అవర్స్ ఏ డే. భూదినం అంటే 24 గంటలకు ఒక దినం. యూనివర్సల్ డే విశ్వం తిరగడానికి. అప్పుడప్పుడు అంటుంటారు, ఇదిగోండి ఈ సంవత్సరంలో ఈ నక్షత్రాలు మనకు కనబడుతున్నాయే, అది డబ్ల్యూ ఆకారంలో నక్షత్రం కావచ్చు, హేలి నక్షత్రం కావచ్చు. ఈ నక్షత్రాల గురించి నక్షత్ర శాస్త్రవేత్తలు చెప్పే థియరీ ఏంటో తెలుసా, కొన్ని నక్షత్రాలు కనబడడానికి కొన్ని వేల సంవత్సరాలు మళ్ళా పడుతుందట. ప్రతిరోజు ఉదయించే సూర్యుని చూసినట్టు కాదు నువ్వు నక్షత్రాలు చూడడం. మరలా ఇదే నక్షత్ర మండలం కనిపించాలి అంటే కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుందట మళ్ళా మనుషులకు కనబడడానికి. అప్పటికి మనం ఉండంగా, ఒక నక్షత్రానికి వేల సంవత్సరాలు తిరిగి రావడానికి పడితే విశ్వంలో విశ్వం తిరగడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు. విశ్వదినం అంటే 24 అవర్స్ ఏ డే కాదు, కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఈజ్ యూనివర్సల్ డే. చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది. అలా 6 దినాలు కోట్ల సంవత్సరాలు పనిచేసిన దేవుడు అప్పుడు విశ్రాంతి తీసుకున్నాడట. దేవుడు కష్టపడలేదా?
దేవుడు కష్టపడలేదా మన కోసం? ఒక తండ్రి కష్టపడతాడే నెలంతా 30 రోజుల జీతం కోసం, 30 రోజుల కూలి కోసం. తన శరీరాన్ని 30 రోజులు కష్టపడతాడే. నీ కష్టాన తిన నీ కుటుంబానికి నువ్వు నాయకుడివై యజమానివై శాసిస్తావు నీ భార్యని నీ పిల్లల్ని. రే మీ భోజనం మీ నోటి దగ్గరికి వచ్చిందంటే నా కష్టం రా అంటావే. 60-70 ఏళ్ళు మీ నోటి దగ్గరికి వచ్చే ఆహారం నీ జీవితంలో నీకు మాత్రమే. అలాగా 800 కోట్ల మంది తరంలో ఉన్నారు ప్రపంచంలో. అలా ఎన్ని తరాలు, కోటాను కోట్ల మంది మనుషులను ఆదాము నుంచి పుట్టించిన దేవుడు కోటాను కోట్ల సంవత్సరాల ప్రకృతి ఫలాన్ని అనుభవిస్తుంది మానవజాతి. ఏం చేసావు దేవుని కోసం? ఏం చేసావు దేవుని కోసం? నీకోసం అన్నీ చేసావు. నువ్వు పుట్టిన మొదలుకొని చచ్చిపోయినంత వరకు చేసుకున్నదంతా నీకోసం. దేవుడు ఆరంది ఆరాధింపబడే ఈ చోటు ఇక్కడున్న బిల్డింగ్స్ అన్నిటికంటే అందంగా గొప్పగా కనిపించాలనే 5 పిల్లలు అమలాపురం నుంచి వచ్చారు 2 నెలల క్రితం. దీన్ని ఎలా తీర్చిదిద్దారో బయటికి వెళ్ళి ఒక్కసారి బిల్డింగ్ చూడండి. ఇక్కడ కష్టం, కర్రల మీద కర్రలు కట్టుకొని 5 అంతస్తులకి ఒక అందమైన భవనంగా ఇక్కడున్న బిల్డింగ్స్ అన్నిటికంటే రంగరంగ వైభోగంగా రంగులు వేసి చూపించారు. దీని స్థితిని మార్చేశారు కేవలం డబ్బుల కోసం కాదండి. వాళ్ళకి పరలోకమందున్న దేవుడు ఆరాధింపబడే ఈ బిల్డింగ్ గొప్పగా కనిపించాలని త్యాగపూరితమైన సేవ చేశారండి వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి. నేను పెంచిన నా పిల్లలు అందరూ అలాంటి వాళ్ళేనండి. తెలుసా మీకు, ఇక్కడ కూర్చున్న వారందరూ అలాంటి వాళ్ళే. మిగతా సంఘాలను చూడండి, మీరు గుడికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏ పని చేయరు. ఏ పని చేయమని చెప్పడు, ఎవరు చెప్పరు వాళ్ళకి. వాళ్ళ కానుకలు ఇస్తే చాలు దశంభాగం. మేమెవరినైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నామండి, ఎవరిని అడగలేదండి. అడగకపోయినా పంపించిన వారి జాబితా ఒక 1/2 గంట చదివాడు. అడగమండి, ఇవ్వండి అని అడగం, వాళ్ళే ఇస్తారు. మా దేవునికి ఇవ్వాలి, మా దేవుని పనుల కోసం ఇవ్వాలి. వేలాది మందికి ఆహారం పెట్టారు. దేవుని కోసం కష్టపడరా.